సో హాయ్ గాయ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ లో ఉండే అనమాట. సో ప్రతిరోజు మేము ఖైరతాబాద్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తున్నాము. సో ఈ రోజు ఫైనల్ గా మన స్వామివారిని చూడడానికి కళ్ళు సరిపోతలే అనమాట. సో అంత బాగుంది. సో నేను దగ్గరికి వెళ్ళి మీకు ప్రతి ఒక్కటి అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ అందరికి ఒకసారి జై శ్రీ గణేష వెళ్ళి చూద్దాం మన స్వామివారిని. సో ఇంకా సైడ్ కి మన వీరభద్ర స్వామి నరసింహస్వామిని చూపిద్దాం. చాలా మంది భక్తులు వచ్చైతే దర్శనం చేసుకుంటున్నారు. సో అందుకే మనకి చుట్టుపక్కల మన స్వామి వారి వినాయకుడు అయితే మంచిగా క్లియర్ గా కనిపిస్తుండ్రు. ఈసారి మనకి విద్యా గణపతి అని చెప్పేసినారు కదా. సో ఇంతలో విద్యాతోనైతే మనకి దర్శనం ఇచ్చేస్తున్నారు అనమాట, మనకి 63 feet లో. సో ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసిన మన స్వామి వారి గురించి. సో ఫైనల్ గా అవుట్ చేసుకుంటే ఎంత బాగా చాలా మంది నమ్ముతారు అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి మనకి మన స్వామివారిని అయితే దర్శనం ఇస్తున్నారు. హైదరాబాద్ లో ఫస్ట్ మనకి వినాయకుల పండుగ గుర్తొచ్చింది అనగానే ఫస్ట్ మన ఖైరతాబాద్ స్వామియే గుర్తొస్తారు అనమాట. ఎందుకంటే ఖైరతాబాద్ లో ఇంత బాగా జరుపుకుంటారు, ఒక జాతర లెక్క ఉంటది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు స్టార్ట్ అయిన పబ్లిక్ మనకి నైట్ కూడా చాలా మంది ఉంటారు. ఇంకేసి 11 రోజులు మన పబ్లిక్ అనేది ఉండి దర్శనం అనేది చేసుకుంటారు. అండ్ ఇంకా మనకి లడ్డు అయితే రాలేదు. సో ప్రజెంట్ అయితే పొద్దున మనకి మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి. 11:30 పూజ చేసుకున్నారు. సో మన గవర్నర్ ఇంకా పెద్ద పెద్ద కమిటీ మెంబర్స్ వచ్చి మన రాజకుమార్ సార్ ఇంకా మన సందీప్ సార్ దగ్గర ఉండి పూజ అయితే కంప్లీట్ చేసినారు. సో చాలా మంది ఇంకా మీడియా వాళ్ళు ఎంతో మంది కూడా వచ్చి వీడియో అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన స్వామివారిని, నేను దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. మన పోలీస్ రమేష్ అమూర్త వార్కుడి సభ్యులు అది కాదా వీడియో తీసాను. సో ఇక్కడ చాలా మంది నమ్ముతారు అనమాట ఫ్రెండ్స్, వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఏది కోరుకుంటారు అయితే నెరవేరుతుంది. సో ఇంకా ప్రతి ఇయర్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా పెడతారు అనమాట. సో ఈసారి వచ్చి మనకి విద్యా గణపతి అని చెప్పేసి నిన్న ఆల్రెడీ రూల్స్ చెప్పినారు అనమాట, పబ్లిక్ ఎట్లా రావాలి ఏంటి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా మంది భక్తులు మనకి కార్తీకేయ వారికి సభ్యులు వార్డు భక్తులు 51 సంవత్సరాలు సునీల్ వారికి సభ్యులు ఇంకొకరు భక్తులారా పూర్వం నుండి చూడకుండా వైద్యాలు బాగుంటుంది భక్తులారా వారికి వారికి
మన స్వామి వారు ఎంత దూరం నిల్చున్నామని అన్ని లైన్ లో ఉండి కూడా చాలా మంది చూసుకుంటూ లైన్ కడిపేసుకుంటూ దర్శనం అయితే చేసుకున్నారు భక్తులు చూసుకుంటే. సో చాలా మంది అయితే మనకి కమిటీ మెంబర్స్ ఇంకా చాలా చాలా మంది అయితే వచ్చి పెద్దవాళ్ళు దర్శనం చేసుకుని పూజ చేస్తూ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ కూడా మళ్ళీ మనకు పూజ ఇంకా ఆర్తి ఇస్తారు. సో ఈవినింగ్ వీడియో కూడా మేము మీకు అప్డేట్ చేస్తాం. ఇంకే మన కరెక్ట్ శంకర్ వారి సజ్జులు ఇంటలో కూడా వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. విష్ణు ప్రసాద్ రెడ్డి వారికి అందరికి మళ్ళీ ఒకసారి జై శ్రీ గణేష్ అండి. కరికబాద్ అప్డేట్స్ అయితే నేను మొత్తం అయితే మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేసినాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. అట్లనే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ. సో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండ. ఈ రోజు అయితే మనం ఖరీదాబాద్ లో అయితే ఉన్నాము. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా ఇదే ఫెస్టివల్ గురించి. సో మన గణేశుడు పూజలు ఎలా అందుకుంటున్నారు అనేది అయితే చూపిద్దామని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాం మేము. సో ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా మన నరసింహస్వామి గారిని. అండ్ అందరికి హ్యాపీ వినాయక చవితి అండి. చూడండి మనకి ఓ పబ్లిక్ కూడా ఎంత మంది వచ్చారు మన గణేశుని దర్శించుకోవడానికి. సో డెకరేషన్ ఇవన్నీ అయితే చూస్తున్నారు కదా మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్న విగ్రహాలు వేరు, ఇప్పుడు వేరు అన్నట్టు ఉంది. ఎందుకంటే పూజలతోటి ఆ కళనే వేరుంది అసలు దేవుళ్ళకి. అండ్ వీరభద్ర స్వామి వారిని చూపించడం అయితే చాలా కష్టము. సో అందుకే నరసింహస్వామి వారిని అయితే చూపించేస్తున్నాను. ఇదిగోండి మొత్తము అలసిపోయి చెప్పాలి వస్తే ఎట్లుంటుందో అట్లా వస్తుంది మనకి షైనింగ్ అయితే చూడండి. చాలా మంది భక్తులు అయితే ఉన్నారు చూడండి. ఎలా దర్శించుకోవడానికి అయితే ఎట్లా వచ్చేసారు చూడండి. అండ్ వీరభద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం అయితే చాలా కష్టం చూడండి. ఇదిగోండి అక్కడ చాలా పబ్లిక్ ఉంది అండ్ చూపించడం అయితే చాలా కష్టం. గణేశుని అయితే చూపిస్తారు మీకు. సో ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా మనమైతే స్వామి వారి పాదాల దగ్గర అంటే కాళ్ళ దగ్గర అయితే ఉన్నాము. సో మన భక్తులు కూడా చూడండి ఎంత చాలా అంటే చాలా రష్ ఉంది. ఈరోజు మనకి గణేష్ చవితి కాబట్టి సో ఇక్కడ ప్రజెంట్ చూద్దాము. సో మన స్వామి వారు పూజలు అయితే అందుకుంటూనే ఉన్నారు. సో చాలా బాగా అయితే జరుగుతుంది మనకి. మన స్వామి వారిని అయితే చూస్తున్నారు కదా పూజలు అయితే అందుకుంటున్నారు అని చాలా చాలా అలసిపోయినట్టు అయితే కనిపిస్తున్నారు కదా. సో మీకు ఈవినింగ్ టైం కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రజెంట్ మన అప్డేట్ అయితే ఇదండి. సో ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసిన పండుగ అయితే వచ్చేసింది. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన గణేష్ చవితిని? అండ్ అందరికి జై బోలు శ్రీ గణేష్ మహారాజ్ కీ జై. చూడండి అంత భక్తులు ఎలా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనం వారాహదేవి దగ్గర ఉన్నాము. సో వారాహదేవిని చూసుకున్నట్టయితే చూడండి ఎలా ఉన్నారు. చాలా చాలా రష్ అయితే ఉంది. వీరభద్ర స్వామి వారిని అయితే చూపించడం అయితే చాలా కష్టం అండి.
సో వీరభద్ర స్వామి వారిని కూడా యూజ్ చేసుకుందాం, మన పూలమాలతో వేసుకొని ఎంత బాగా కూర్చున్నారో చూడండి, చాలా చక్కగా. ఫుల్ ఫుల్ రష్ అయితే ఉంది మనకి ఇక్కడ. రాజా పని తెలవని మాకు సమర్పిస్తున్నారు.